తిరుపతిలో దిశానిర్దేశం చేసిన చైర్మన్ చెవిరెడ్డి కరోనా ఫ్రీ చోటుగా శ్రీ సిటీ ఆన్లైన్ సదస్సులో ఎంటి వెల్లడి ఆత్రేయపురంలో కరోనా జాగృతలపై సీడీ విడుదల కట్టడి చేసే దిశగా జాదూగర్ మ్యాజిక్ ఫ్యామిలీ అడుగులు చత్తలపల్లిలో క్వారంటైన్ కేర్ సెంటర్ ప్రారంభం కరోనా బాధితులకు మెరుగైన చికిత్సకు సన్నాహాలు కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో పెస్టిసైడ్ షాప్ ప్రారంభం సొసైటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి ప్రళయంలా ముంచుకొచ్చిందని పాజిటివ్ వస్తే కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాని దుస్థితి నెలకొందని కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైరస్ తో మృతి చెందిన వారు అనాథులుగా మున్సిపల్ శాఖ ఖననం చేస్తూ ఉండడం దయనీయమన్నారు. తిరుపతి శిల్పారామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలకు అండగా నిలిచేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీగా ఏర్పాటై సేవలందించేందుకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. సమన్వయ కమిటీలో ఏ ఒక్కరూ అనారోగ్యానికి గురైనా వ్యవస్థ స్తంభించరాదన్నారు. ప్రతి కమిటీకి ముగ్గురు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జేసీ వీరబ్రహ్మం, తుడా వీసీ హరికృష్ణ, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన ప్రజలను మనం కాపాడుకునే ప్రయత్నంలో ఒకరికొకరు చేయూతను అందించుకుంటూ పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. మనమే ఒక పేషెంట్ అయితే మనకే పాజిటివ్ వస్తే మనల్ని మనం ఎలాంటి వైద్యం కోరుకుంటాం, ఎలాంటి వసతి కోరుకుంటాం, ఎలాంటి మెడిసిన్స్ తీసుకొని ఆరోగ్యమంత్రి ఇంటికి పోవాలనుకుంటాం. అలా ఆలోచించుకున్నప్పుడు మనం చేయాల్సిన బాధ్యతలు గుర్తొస్తాయి. ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా అతను దూరం అవుతున్న పరిస్థితుల్లో, కుటుంబ సభ్యులు అతనికి రావడానికి భయపడుతున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తిని కాపాడాల్సిన బాధ్యత మా అందరిపై ఉందని కూడా మేము భావించాం. రావచ్చు మాకు కూడా పాజిటివ్, ఆయన పనిచేస్తూ పాజిటివ్ వస్తే ఒక తృప్తి ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని పాజిటివ్ వస్తే ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఎవరు తప్పించుకోలేరు దాంట్లో నుంచి, ఈరోజు కాకపోయినా రేపైనా తప్పదు. ఈ లోపల మనం 10 మందికి దగ్గరుండి ఈ టీములు కోఆర్డినేట్ చేసి సర్వీస్ చేయగలిగితే అందులో తృప్తి వేరేగా ఉంటుంది. బాధ్యత ఉంది, ఓటేసిన ప్రజలకు నమ్మిన ప్రజలకు ప్రజాప్రతినిధిగా కొన్ని వ్యవస్థలు నడిపించాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగస్వామును అవ్వాలి. మా బాధ్యత కూడా అది. మీరు గోల పెట్టినా గగ్గోలు పెట్టినా మేమే ఇంట్లో కూర్చోండి వీలు పడుతూ ఉండలేం కూడా. మా బాధ్యత మమ్మల్ని ముందుకు వెళ్ళమనే చెప్తుందని రావడం జరిగింది. ప్రభుత్వ అధికారులు చేయాలి, ప్రభుత్వ అధికారులు ఇద్దే బాధ్యత. ప్రభుత్వ అధికారులు కూడా మనుషులే కదా, ప్రభుత్వ అధికారులతో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కూడా మేము కలవాలి, ఒక టీముగా ఫామ్ అవ్వాలి. డాక్టర్లు ఒక్కదే బాధ్యత అనుకోవడానికి లేదు. ఏదైనా మావాలి ఇతర జబ్బులు అయితే ఇది ఆపరేషన్ చేయాలా, డాక్టర్ చేయగలుగుతాడు, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాలా, ఇది అలా కాదు. 50% డాక్టర్ల బాధ్యత ఉంది, 50% అందరూ కలిసి చేయాల్సిన సపోర్ట్ ఉంది. ఇప్పుడు బెడ్స్ రెడీ చేయాలా, ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలా, మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలా, అతనికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వాలా, ఇవన్నీ కూడా మనం చేయాలి. డాక్టర్ నాడు పెట్టుకుని వైద్యం చేస్తాడు,
ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన పారిశ్రామిక విధానంతో మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు భారీగా రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు శ్రీ సిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి. రీబూట్ ఏపీ వెబినార్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. శ్రీ సిటీ కోవిడ్ కష్టాలను అధిగమించింది, త్వరలో మరిన్ని పరిశ్రమలకు వేదిక కానుందన్నారు ఆయన. కరోనా ఫ్రీ జోన్ గా శ్రీ సిటీ నిలిచిందన్నారు. ఈ ఆన్లైన్ సదస్సులో పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వివిధ పారిశ్రామిక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. And I am very happy that I am sharing the session with our honorable minister garu. We had the rare opportunity. Minister garu visited Sri City during this COVID crisis at least 3 times, and I had once interacted with him in Vijayawada. And yes, Sri City is an example for the diversified multi product kind of thing, because we have almost 120 operating industries with employing about 50,000 people from almost every district of Andhra Pradesh and also every state of Andhra Pradesh with many expats. I think this 4 months has given a lot of challenges, and also as some other speakers have pointed out, a lot of opportunities. First, I will address the challenges we had and how the government has come to our rescue at this thing. I think we had the great honor of our honorable minister visiting just at the beginning of this crisis. It was on March 10th, he came for inaugurating tour. That's when we first got the initial thoughts or ideas about how this is going to impact the industry, because a lot of it is a Japanese industry. A lot of executives from Torii Japan was supposed to come. Last minute, the chairman and others had to cancel, citing COVID as the reason to cancel. So that's when the first shot we got in Sri City, saying that there is something crisis is going to hit some us sometimes. So Minister Garu was there, and we had at least has taken ground zero level situation. Then he had to visit this region towards the end of the month. You know, when the lockdown was there, we were in a very peculiar situation. Sri City is in a place where it is the bordering two districts and two states. We are at the border of Tamil Nadu and Andhra Pradesh, and Nellore and Chittoor. So we had unique challenges, because thanks to COVID the lockdowns, now the boundaries, GST has removed all the state boundaries. Now COVID has put back boundaries initially at state level, then district level, then even today we see some crisis challenges at village level. People are not allowed to go out or in. So he had taken the initiative to visit the region, and even convened the district superintendent of police officers of three districts, that Nellore, Chittoor and Tiruvallur bordering Tamil Nadu. And that is where our journey started, you know, in terms of how to address this crisis. And from you know, only 2 days we had to kind of shut down all the units in Sri City. From last week of March, we started all the essential services industries that were making, especially PPEs. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కొల్లంగుట్ట చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న బ్రాంది 20 ఆఫ్ మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిందితుల్నే కార్వేటి నగరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించి అరెస్ట్ చేశామన్నారు ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్. హెడ్ కానిస్టేబుల్ ఎక్స్ సిఆర్పిఎం పి తులసిదాస్, ఎస్ఓపి టి రవి, మా పూర్తి సిబ్బంది తనిఖీ చేస్తుండగా మలిపిస్తుంది మందుల బాటలు 20 ఆకులు పట్టాము. ఎంసి బ్రాండ్లో 20 ఆకులు పట్టాము. అభివృద్ధిని మా పోలీస్ స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేస్తాం. పిడుగురాళ్లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నారు సత్తెనపల్లి డీఎస్పీ విజయ్ భాస్కర్ రెడ్డి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వ్యాపార సంస్థలు ఉంటాయన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలన్నారు. మాస్కులు లేకుండా బయటకి తిరిగిన వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మీడియా మీట్లో పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. సేవా సంఘాలుగా నడితేనే దీంట్లో ఎంతో కష్టపడి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పనిచేసుకుంటూ వస్తున్నాం. మొదట్లో పిడుగురాళ్ల ప్రాంతంలో అయితే చాలా వరకు కూడా కేసులు లేవు. తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఈ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుగా లాక్డౌన్ గవర్నమెంట్ పెట్టారు కంటిన్యూగా,
దాదాపు వన్ మంత్ కూడా కంటిన్యూ నడుస్తున్న టైమ్స్ అయినప్పుడు కూడా ఇది వైరస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బాగా సంఖ్య పెరిగింది. అయితే మళ్ళా ప్రజలు కొంత భయాందోళనలో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ ఇప్పుడు మళ్ళా కలెక్టర్ ఉత్తర్వు మేరకు స్థానికంగా కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరియు రాజధాని గారి ఉత్తర్వు మేరకు ఇక్కడ కూడా ప్రీ లాక్డౌన్లో ఉదయం 9 గంటల వరకు మాత్రమే షాప్స్ వీటి దొరుకుతూ ఉంది. అయితే దీంతో ఇక్కడ ముఖ్యంగా ప్రజలకి నా యొక్క అప్పీల్ ఈ సమయపాలన షాపుల వాళ్ళ యజమానులు కానీ ప్రజలు కానీ ఆ 6 నుంచి 9 గంటలలోపే వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకుపోయి మిగతా టైంలో పోలీసు వారికి సహకరించి ఈ యొక్క వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అందరం కలిసి పనిచేయాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సదర్పల్లి టౌన్లో పెరుగుతూ ఉన్నాయి, పెరుగుదల పెరుగుతూ ఉన్నాయి, చుట్టుపక్కల గ్రామాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడన్నా వచ్చి ఉదయం పూట వచ్చినప్పుడు కూడా షాపులకి ఆ ఆరోగ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మాస్కులు కంపల్సరీగా వేసుకుని రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మాస్కులు వేసుకొని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేదానికి కూడా చట్టం మార్చి కేసులు రాస్తూ ఉన్నాం. కేసులు కాణిపట్నంలో జిల్లాలో మా ఎస్పీ గారు వాట్సాప్ కంప్లైంట్ సెషన్లో ఒకటి హెల్ప్ లైన్ ఒకటి పెట్టున్నారు. దాంట్లో మీకు తెలిసి చిన్న చిన్న ఫిర్యాదులు ఏమైనా ఉంటే మాకు వాట్సాప్ హెల్ప్ లైన్ వస్తే మీకు ఎస్ఐగా కూడా అటెండ్ అవుతాం, లేదు మా పోలీస్ స్టేషన్కి మా సిఐ గారి నెంబర్కి మా నెంబర్కి కూడా ఫోన్ చేసి చెప్తే మేము అటెండ్ అవుతాం. స్టేషన్కి కూడా అనవసరంగా రావద్దు, కొంతకాలం అత్యవసరం అయితే మాత్రం రండి, కానీ మిగతా చిన్న చిన్న కంప్లైంట్స్ అన్నీ కూడా ఫోన్లో మాకు తెలియజేస్తే మేము అటెండ్ అయ్యి ఎంతవరకు చేయాలంతవరకు అక్కడే మేము చేస్తాం. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలి. ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తి తగ్గేదానికి ఈ లాక్డౌన్ సమయాన్ని ఖచ్చితంగా పాటించి లాక్డౌన్ సమయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే మనమంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం జాగ్రత్తగా ఉండగలమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క పోలీసుకి ఈ లాక్డౌన్ సమయాల్లో కానీ తర్వాత స్టేషన్ గురించి అనవసరంగా రావద్దని మేము చెప్తున్నాం. ఎటువంటి విషయాల్లో కానీ మాకు సహకరించి మనంతా కూడా ఈ వైరస్ ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటూ మీకు పథకాలను తెలియజేస్తాను. సత్తెనపల్లి నలంద కళాశాలలో క్వారంటైన్ కేర్ సెంటర్ను ప్రారంభించారు తహసీల్దార్ రమణకుమారి. అనంతరం వైసీపీ నాయకులు అంబటి మురళి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రతిక్షణం అధికారులతో మాట్లాడి బాధితులకు అందాల్సిన వైద్యం సౌకర్యాలు కల్పించాలని సూచిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, సీఐ విజయచంద్ర, వైసీపీ నాయకులు అచ్యుత శివప్రసాద్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనే మీకు ప్రత్యక్షంగా కనపడుతున్నాను. నాకే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను పాజిటివ్ వచ్చినప్పుడు ఇంకో విషయం చెప్పాలేంటంటే నేను ఒక మనిషిని, ఎంత డాక్టర్ అయినా సరే ఆ వ్యాధి యొక్క అంటే పరిణామాలు అంటే ఎలా ఉంటుంది, ఆ వ్యాధి వస్తే ఎలా ఫేస్ చేస్తారనేది కూడా నేను అనుభవించాను. అది అనుభవించడం వల్ల మీకు నేను చెప్పగలిగేది ఏంటంటే దానివల్ల భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం మనిషికి నీరసంగా ఉంటుంది, కొంతమందికి ఏమో బాగా ఒళ్ళు నొప్పులు జ్వరం వస్తుంది. అయితే మీరు ధైర్యంగా సంతోషంగా మీకు మేమందరం తోడుగా ఉన్నాం. ఏంటంటే ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏంటి అంటే అట్లా నాకు అలా చెప్పిన వాళ్ళు కూడా లేరు. వాస్తవంగా అయితే నువ్వు డాక్టర్ కాబట్టి నువ్వు చూసుకోగలవు అని చెప్పేసి నా మీద బర్డన్ వేసినట్లుగా నన్ను హోమ్ క్వారంటైన్లో ఉండమని మా డిఎండిహెచ్ఓ గారే చెప్పారు. సరే నేను హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోతాను అన్నాను. ఆ టైంలో అంటే మీకు ఇంత సపోర్ట్ ఇచ్చేస్తున్నాము కానీ మా నాకైతే సపోర్ట్ లేదు. అయినా కానీ సపోర్ట్ లేకపోయినా కానీ దాని నుంచి రికవరీ అవ్వడానికి నిజంగా దేవుని దయ అనుకోవాలి నేను. ఎందుకంటే మీరు మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఇప్పుడు కమిషనర్ గారు మాట్లాడారు, ఎంఆర్ఓ గారు మాట్లాడారు, సిఐ గారు మాట్లాడారు. మీకు ఏమి కావాలన్నా అంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు చిన్న ఇబ్బంది కూడా మీరు ఫేస్ చేయకూడదు. మీరు అందరు కూడా హ్యాపీగా ఇది వచ్చింది అంటే ఒక చిన్న ఫ్లూ లాంటిది, ఫ్లూ జ్వరం లాంటిది అంటే మనకి రొటీన్గా అంటే వర్షాకాలంలో జలుబు దగ్గు ఆ తర్వాత జ్వరం అట్లా వస్తుంటుంది, ఇది కూడా అంతే. కానీ ఏంటంటే ఈ కొత్తగా వచ్చింది కాబట్టి ఈ వైరస్ దీనికి ట్రీట్మెంట్ లేదని మీరు భయపడద్దు. ఆ ట్రీట్మెంట్ లేకపోయినా మీరు ధైర్యంగా ఉంటే తప్పకుండా కోలుకొని బయటికి మీరు రాగలరు. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి, అందరం బయటకు వచ్చేస్తాం, దీంట్లో ఎవరు చనిపోరు, ముందు చనిపోతారు అనే భయం మీలో నుంచి తీసేయాలండి. ఎవరు చనిపోరు, చనిపోతారు అంటే ఎవరు అంటే ఒక వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక రోగాలు అంటే
ఒక లోపల హార్ట్ డిసీజ్ అంటే గుండె సంబంధమైన రోగం కానీ లేకపోతే కిడ్నీ కానీ లివర్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని కూడా మేము ఇక్కడ ఉంచుకుంటే సెంటర్లో మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చే సెంటర్కే పంపిస్తాము. మన ఎమ్మెల్యే గారు అంబటి రాంబాబు గారి యొక్క అంటే ఆ సార్ కూడా ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఇక్కడ మనకి సార్ ఉన్నారు మురళీ గారు వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు. మీకు అందరికీ హెల్పింగ్ మాత్రం ఉంటుంది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, చక్కగా ఆరోగ్యంగా మీకు పెట్టిన ఫుడ్ తినండి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు తెనాలి సబ్ కలెక్టర్ కె దినేష్ కుమార్. కోవిడ్ బాధితుల్లో వైద్యం అవసరమైన వారికి తప్పనిసరిగా వైద్య చికిత్సలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలు, జగ్గడి గుంటపాలెం కోవిడ్ కేర్ సెంటర్లో 500 పైబడి రోగులకు వసతులు సిద్దం చేశామని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. వైద్య చికిత్స అవసరం లేకుండానే చాలా మంది కోలుకుంటున్నారన్నారు ఆయన. మనకి కరోనా కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో మనకి ఈరోజు తెనాలి డివిజన్ ఒక్క దాంట్లోనే సుమారుగా మనకి 205 కేసులు ఈరోజు రిపోర్ట్ కావడం జరిగింది. సో మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ చేస్తున్నాము. రోజుకి సుమారుగా ఎంత లేదన్నా ఒక 1500 టెస్టులు మన డివిజన్ మొత్తంలో చేయడం జరుగుతుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకున్నటువంటి హాస్పిటలైజేషన్ కెపాసిటీ చూసుకుంటే మనకి సుమారు 200 బెడ్లు మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే తెనాలి సిసిసి అంటాం కోవిడ్ కేర్ సెంటర్లో సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కెపాసిటీ ఒక 500, ఇంకొక 2-3 రోజుల్లో దాన్ని 1500 చేసేయడానికి కార్యక్రమం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో మనకి ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ షార్టేజ్ని కూడా మైండ్లో పెట్టుకొని ఎవరు అయితే హోమ్ ఐసోలేషన్లో ఉండి క్యూర్ అవ్వగలరో, వాళ్ళ సొంత ఇమ్యూనిటీ పవర్తో ఈ కరోనా వైరస్ని జయించగలరో అలాంటి వారందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్కి రికమెండేషన్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే వైద్యం కావాలో, ఎవరైతే డాక్టర్ సూపర్విజన్లో ఉండాల్సిన అవసరం ఉందో అలాంటి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోవిడ్ కేర్ సెంటర్లో కానీ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాల్లో కానీ వారికి వైద్యం ఇవ్వడం జరుగుతుంది. సో మనకి తెలిసినట్లుగా ఈ కరోనా వైరస్లో 80% అసిమ్టమాటిక్ పీపుల్ ఉండడం జరుగుతుంది. 80% మంది కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే క్యూర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మనకి తెలియకుండానే మనకి కరోనా రావచ్చు, వెళ్ళిపోవచ్చు కూడా. సో అలాంటి వ్యక్తులకి ఎవరైతే ఏజ్ వాళ్ళ సైడ్ ఉండి, ఎవరికైతే కోమార్బిడ్స్ ఏం లేకుండా ఉంటాయో, ఎవరికైతే అసిమ్టమాటిక్, ఎవరికైతే సిమ్టమ్స్ ఏం లేకుండా ఉంటాయో అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చూసుకొని వారికి హోమ్ ఐసోలేషన్ రికమెండేషన్ చేయడం జరుగుతుంది. సో హోమ్ ఐసోలేషన్ చేసిన తర్వాత మాకు ఇక్కడ ఉన్నటువంటి సైకలాజికల్ సపోర్ట్ టీం వాళ్ళకి ఎవ్రీడే కాల్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా బ్రెత్లెస్నెస్ డెవలప్ అవుతుందా లేకపోతే వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయో కనుక్కొని వారి యొక్క క్యూర్, వారి యొక్క 10-15 డేస్ వాళ్ళ యొక్క జర్నీని ఇక్కడి నుంచి క్లోజ్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ఉంటే ప్రజలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు వర్మ. కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సక్కుమల్ల గంగాధర్, నల్ల శ్రీను, రాజారావు, సీను తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి ప్రభుత్వం వదిలేయడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే పిఠాపురం టౌన్లో అలాగే రూరల్లో మొత్తం అంతా కలిస్తే సుమారు 500-700 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వేళ టౌన్లో 2-3 చనిపోయారు. ప్రభుత్వం వాలంటీర్లు అవనండి, ఏఎన్ఎంలు అవనండి, సచివాలయ సిబ్బంది అవనండి, వీరందరూ కూడా సరైన మానిటరీ లేక ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయట్లేదు. ఈ ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళకి కూడా టెస్టులు చేయాలి. పాపం వాళ్ళు ఇంటింటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు వీళ్ళకి తగలొచ్చు, అలాగే వీళ్ళు అందరి ఇళ్ళకి వెళ్తారు, వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు. రెండవది కిట్లు ఏవైతే ఉన్నాయో హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి కిట్లు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఒక ఇంట్లో పాజిటివ్ వస్తే ఆ ఇంట్లో ఉన్న బ్యాలెన్స్ మనుషుల్ని టెస్ట్ చేయట్లేదు. ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఆ సరౌండింగ్ ఈ ఇల్లు ఆ ఇల్లు 3 చోట్ల కూడా టెస్ట్ చేయాలి. ప్రభుత్వం పేపర్కి టీవీకి చెప్పుతున్నారు, ప్రాక్టికల్గా ఏమీ లేదు. అలాగే పిఠాపురం టౌన్లో హాస్పిటల్ కానీ మరి సరౌండింగ్ మండలాల్లో కొత్తపల్లి మండలం కానీ, గొల్లపల్లి మండలం కానీ, పిఠాపురం మండలం కానీ, పిహెచ్సిలు కానీ ఏవి కూడా పనిచేయట్లేదు.
గొల్లప్రాడు పిహెచ్సి అయితే అసలు సమాధానం చెప్పట్లేదు. ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి గాలి కదిలేయడం జరిగింది. ప్రస్తుతం అంతా కూడా పీకల మీద ఉంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియని పరిస్థితి. అంచేత దీని మీద తక్షణమే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో శామ్ జాదూగర్ మ్యాజిక్ ఫ్యామిలీ కరోనాను జైతం అనే వీడియో సిడీని విడుదల చేశారు. అనంతరం శామ్ జాదూగర్ మాట్లాడుతూ కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సిడీలో వివరించామన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు మోహిత్, అన్నపూర్ణ, రుషిత్లు పాల్గొన్నారు. ఈ సమయంలో మేము కరోనాని జయిద్దాం అనే ఒక సిడీని మేము రిలీజ్ చేసాము ఈరోజు. దీంట్లో ముఖ్యంగా మూడు అంశాలను మేము దృష్టి పెట్టడం జరిగింది. ఒకటి మనోబలం, రెండు శారీరక బలం, మూడు వినోద బలం. ఈ మనోబలం అనేది మనోధైర్యం. మనకి సైకలాజికల్గా మనం స్ట్రెంగ్త్ ఆన్ అవ్వాలి. ఫస్ట్ మనం ఆత్మస్థైర్యంతో ముందుకి సాగాలి. దానికి సంబంధించినటువంటి మేము టెక్నిక్స్ కూడా మేము ఇందులో చెప్పడం జరిగింది. రెండవది శారీరక బలం. ఫిజియోథెరపీ టెక్నిక్స్ని, చాలా టెక్నిక్స్ని మేము ఇందులో సూచించడం జరిగింది. అదేవిధంగా వినోద బలం. వీటిలన్నింటికి తోడు మనం వినోదభరితంగా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిపి ఒకచోటే ఉంటున్నాం. మనకి ఒక టెన్షన్ అనేది ఉంది, కరోనా మనకు వస్తుందేమోనని. ఆ టెన్షన్ నుంచి బయటపడాలంటే మనం వినోదంగా మనం రకరకాల గేమ్స్ అవి ఇంట్లో ఆడుకుంటూ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ కనీసం మన ఛానల్స్లో చూసేవి కూడా వినోదభరితంగా ఉండేవి ఛానల్స్ చూడాలి. దానికి దృష్టిలో పెట్టుకుని మేము కొన్ని మ్యాజిక్స్, మేము వినోదభరితమైన మ్యాజిక్స్ కూడా మేము రిలీజ్ చేస్తున్నాం. అదేవిధంగా అవేర్నెస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కరోనాతో సహజీవనం చేయాలి. ఎంతో చాలా డేంజరు. డేంజర్తో పాటు మనం సరైన ప్రికాషన్స్ తీసుకుంటే మనం దీన్ని మోసగాలవాళ్ళలో పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు ఎస్ఐ బుజ్జిబాబు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ఆయన మాట్లాడారు. కరోనా లాంటి విపత్కర సమయంలో బయటకు పోకుండా ఇంటి పట్టునే ఉండాలన్నారు. ప్రజానీకాన్ని అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్ల అనేక తరహాల్లో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. రావులపాలెం మండలం ప్రజానీకానికి పోలీసు వారికి ముఖ్య గమనిక. ఈ మధ్యకాలంలో మనకి సాధారణ నేరాలతో పాటు సైబర్ నేరాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ నేరాలు అంటే మన ప్రమేయం లేకుండా మన బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బుని తస్కరించడం. ఈ మధ్యకాలంలో ఇవి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేసి మేము ఫలానా బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నామని కానీ, లేదంటే మేము ఫలానా బ్యాంక్ కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామని మమ్మల్ని పరిచయం చేసుకుని మీ ఏటీఎం కార్డు యొక్క కాల పరిమితి నేటితో ముగిసిపోతుంది, కాబట్టి మీరు కార్డుని వెంటనే రెన్యూవల్ చేసుకోవాలి, దీని నిమిత్తం మీరు ఏటీఎం కార్డుకి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుందని మీతో సంభాషణ ప్రారంభించి మీ యొక్క ఏటీఎం కార్డు యొక్క వివరాలన్నీ వాళ్ళు తీసుకుంటారు. ఒకసారి మీరు అలా మీ ఏటీఎం కార్డు వివరాలు చెప్పిన వెంటనే మీ బ్యాంక్ ఖాతా మొత్తం క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. మీరు ఏం జరిగింది, వారి దగ్గర ఉండే పరిజ్ఞానంతో మీ యొక్క ఫోన్ పనిచేయకుండా చేసి తిరిగి మళ్ళీ వాళ్ళే కాల్ చేసి మీ యొక్క సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుంది. మీ సిమ్ కార్డుని రెన్యూవల్ చేసుకోవడం అంటే మన ఫోన్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఈ ఫోన్ నడవాలి అంటే, మీ సిమ్ కార్డు పనిచేయాలి అంటే దానికి సంబంధించి మేము ఓటీపీ పంపుతున్నాం. ఆ వివరాలు చెప్పండి, మేము మీ సిమ్ కార్డుని యాక్టివేట్ చేస్తామంటారు. సాధారణంగా మనం ఇప్పటికిప్పుడు ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం కన్నా వీళ్ళకి వివరాలు చెప్తే త్వరగా అయిపోతుందనే ఉద్దేశంతో మన యొక్క ఓటీపీ చెప్తాం. వెంటనే ఆ సిమ్కి సంబంధించిన పేటీఎంలు కానీ గూగుల్ పేలు కానీ ఆన్లైన్ ఏమైనా సరే ఏ అకౌంట్లు ఉంటే ఆ అకౌంట్లను వాళ్ళు బ్లాక్ చేసి దానిలో ఉన్న సొమ్ముని మొత్తం ఖాళీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి ఫోన్ ద్వారా మన బ్యాంక్ ఖాతా వివరాలు కానీ, ఆధార్ వివరాలు కానీ, అలాగే సిమ్ కార్డు వివరాలు కానీ అడిగితే చెప్పకుండా మీ యొక్క ఖాతాలను పరిరక్షించుకోవాలని. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రేపల్లో నిరసన తెలిపారు. రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులపై దాడులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్
రేపల్లె డివిజన్ సహాయక కార్యదర్శి సిహెచ్ మణిలాల్, కేవీపీఎస్ వ్యవసాయ నాయకులు వి కోటేశ్వరరావు, వి మావో, అంబేద్కర్ యువజన సంఘాల నేతలు నాని, సురేంద్ర, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అరికట్టాలి, దళితులపై దాడులు అరికట్టాలి, భర్తీ చేయాలి ఎస్సీ ఎస్టీ చైర్మన్ పోస్ట్ ని వెంటనే భర్తీ చేయాలి, అరికట్టాలి దళితులపై దాడులు అరికట్టాలి. రాష్ట్రంలో ఈ నెలలో వరుస ఘటనలు జరిగినాయి. దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి ఘటనలో ఈ ఘటనలకు సంబంధించి పరిశీలిస్తే చట్టాలను రక్షించాల్సినటువంటి పోలీసులే ప్రధానమైన పాత్రధారులుగా దళితుల మీద దాడులు చేశారు. చీరాల ఘటన పరిశీలిస్తే మాస్క్ పెట్టుకోలేదనే ఘటనతో దళిత యువకుడిగా ఉన్న అతన్ని ఎస్ఐ దాడి చేయటము, బలమైనటువంటి రాయితో కొట్టిన నేపథ్యంలో అక్కడికక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే అతన్ని దాడి చేసినటువంటి అతను హాస్పిటల్లో తీసుకెళ్లి వైద్యం అందిస్తే బతికే పరిస్థితి. కానీ ఆ రకంగా కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ తండ్రి వెళ్ళేంత వరకు కూడా అతన్ని పోలీస్ స్టేషన్ నిర్బంధించిన పరిస్థితి ఉంది. ఈ ఘటనలో ఈ ఎవరైతే ఎలమంచిల కిరణ్ అనేటువంటి దళిత యువకుడు చనిపోయాడో ఈ యువకుడు చనిపోయినప్పుడు బాధిత ఎస్ఐని సస్పెండ్ చేశారు. వాస్తవానికి దళిత యువకుడు చనిపోయినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసిన అవసరం ఉంది. కానీ ఆ రకంగా కేసు బుక్ చేసిన పరిస్థితి లేదు. అట్లనే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో దళిత యువకుడుగా ఉన్నటువంటి ఒక అతను ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఇసుకకు సంబంధించిన విషయాలు మాట్లాడాడని చెప్పేసి ఒక రైతు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఆ యువకుడికి నేరుగా ఎస్ఐ గారే పోలీస్ స్టేషన్లో శిరోమండనం, అంటే అరగుండు గీసి మీసం కట్ చేసి నువ్వు దళిత యువకుడివి నువ్వు క్వశ్చన్ చేస్తావని చెప్పేసి ఈ ఘటన గత వారం రోజుల క్రితం జరిగింది. అట్లానే ఇతర రాజమండ్రి ప్రాంతంలో దళిత మైనర్ బాలిక మీద అత్యంత దారుణంగా అత్యాచారాన్ని జరిపినటువంటి ఘటన కూడా ఈ కాలంలో జరిగిన పరిస్థితి. ఇట్లా ప్రభుత్వాలు, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరున్నప్పుడు కూడా దళితుల మీద దాడులు అనేటువంటి వరుస దప్పకాలు జరుగుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 1996లో తూర్పుగోదావరి జిల్లాలో ఇట్లానే శిరోమండనం జరిగిన పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాల మధ్య ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా ఈ దళితుల మీద జరుగుతున్న దాడులు వీటన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో చట్టాలను అమలు చేయాలని చెప్పేసి నిరసన తెలియజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. అట్లానే ఈ జరిగిన ఘటనలన్నిటి మీద కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది, ఎస్సీ ఎస్టీ ఎస్ట్రాసిటీ చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్గా రాష్ట్రంలో అనేక చోట్ల యువకులుగా ఉన్నటువంటి వాళ్ళని చైతన్యవంతం చేసి అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈ నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆకిరిపల్లిలో కరోనా కేసులు నమోదు కాలేదని గ్రామ సచివాలయం ఈవో కుమార్ క్లారిటీ ఇచ్చారు. సచివాలయం సిబ్బందికి, వాలంటీర్స్ కి, పారిశుద్ధ్య కార్మికులకు కరోనా ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా అన్ని రిపోర్ట్స్ నెగిటివ్ గా వచ్చాయన్నారు. గ్రామంలో కరోనా గురించి అసత్య ప్రచారాలు గ్రామస్తులు నమ్మవద్దని హితవు పలికారు. గ్రామ పంచాయ సచివాలయం కార్యనిర్వహణాధిగా పనిచేస్తున్నాను. గత కొద్ది రోజులుగా గ్రామంలో కరోనా వ్యాధి వ్యాపించున్నదని అసత్య ప్రచారం జరుగుతున్నది. కానీ ఏ విధమైన కరోనా వ్యాధులు గ్రామంలో లేవని నిష్పక్షపాతంగా తెలియజేయబడుతున్నాను. గ్రామంలో కొందరు కరోనా వ్యాధి సోకించిందని అసత్య ప్రచారం చేస్తున్నందున ప్రజలెవరూ నమ్మవద్దని తెలియజేస్తున్నాను. తదుపరి గ్రామంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మరియు ఈవోగా నేను కూడా కరోనా టెస్టులు చేయించుకుని ఉన్నాము. కానీ కరోనా టెస్టులు చేయించుకున్నందున నాకు ది 26/7/2027 తేదీన ప్రభుత్వ ఆసుపత్రి నందు నూజివీడు నందు కరోనా టెస్ట్ చేయించి ఉన్నాను. ది 26/7/2027 తేదీన నాకు నెగిటివ్గా రిపోర్టు వచ్చి ఉన్నది. అందువలన అచాచ్య ప్రచారంలో గ్రామ ప్రజలు ఎవరూ నమ్మొద్దని, శానిటేషన్లో కూడా ఏ విధమైన లోపం లేకుండా చేస్తున్నామని, ఎవరైనా కరోనా వ్యాధి వచ్చి ఉన్న వ్యాధి లక్షణాలు వచ్చి ఉన్న ఎడల వెంటనే గ్రామ సచివాలయంలోకి వచ్చి తెలియజేయవలసిందిగా 50 మంది కొట్టుకుడుపాటి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎవరో కూడా ఈ విషయంలో ప్రశాంతంగా నిద్రపోవాల్సిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా సిరివెల్ల మండలంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని చులకనగా మాట్లాడిన మండల విద్యాశాఖ అధికారి మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీనికి అధికారులు స్పందించి మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శివప్రసాద్ రెడ్డి విచారణ చేపట్టారు. సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఈఓ మహబూబ్ బాషాపై నివేదికను కడప
ఆర్జేడీకి పంపిస్తామని అన్నారు. ఆనంద గురుజీ మా మండలంలో విద్యార్థులందరికీ కంటి శిబిరాన్ని నిర్వహించాడు. చాలా పగడ్బందీగా చేశారు, చాలా పగడ్బందీకి చేశారు. అంటే నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా అది చెప్పడం బాగుండదు. మొన్న కూడా ఒక విద్యార్థులకు కంటి జరిగాయి. అది ఎలా జరిగాయో ఏం జరిగాయో అది అర్థమే కాలే మాకు. అది వైఎస్ఆర్ కంటి శిబిరం అని అది ఎవరెవరో వచ్చారు, అట్టం పెట్టారు, చూపెట్టారు, చేసేసారు. అయిపోయింది 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 అయిపోయింది. రికార్డులు మాత్రం నిండిపోయినాయి. మండలంలో ఇన్ని లక్షల మంది చేసుకున్నారు, ఇన్ని లక్షల మంది అయినారని. కానీ చాలా తేడా కనిపించింది నాకు. వాళ్ళు చేసినటువంటి ఆనంద గురుజీ చేసినటువంటి కంటి శిబిరం అంటే మన విద్యార్థులకు చాలా పగడ్బందీకి చేశారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి కర్నూలు. ఈరోజు ఈ సిరివల్ల రావడానికి కారణం ఏంటంటే మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పైన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వైఎస్ఆర్ కంటి వెలుగును విమర్శిస్తున్నాడు అనేది సతీష్ కుమార్ ఆరోపణలు చేస్తున్నాడు. హౌజానా టీచర్స్ ఫెడరేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఆరోపణలపై ఎంక్వైరీ చేయమని మనకు ఆర్జేడీ గారి నుంచి, కడప ఆర్జేడీ గారి నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు ఈరోజు విచారణ చేస్తున్నాం. ఇద్దరిని విచారణ కంప్లైంట్ ఇతను ఫిర్యాదు చేయబడిన వ్యక్తి ఎవరి మీద అయితే ఫిర్యాదులు చేయబడ్డాయో ఎంఈఓ కూడా విచారించి వాళ్ళ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించి దాన్ని బట్టి మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో పురుగుల మందుల దుకాణంను ప్రాథమిక వ్యవసాయ శాఖ అడ్లూరు ఎల్లారెడ్డి ప్రారంభించారు. రైతులకు అందుబాటులో సొసైటీ ఆధ్వర్యంలో పురుగుల మందులు స్వల్ప ధరలకు విక్రయించేందుకు దీన్ని ప్రారంభించినట్లు సొసైటీ వైస్ చైర్మన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, సొసైటీ సీఈఓ, సిబ్బంది లక్ష్మగౌడ్, బండి శ్రీనివాస్, నవీన్, అంజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘం అడ్లూరు ఎల్లారెడ్డి పరిధిలోని రామారెడ్డి సెంటర్లో పెస్టిసైడ్ షాప్స్ అనగా పురుగుల మందు దుకాణము ఈరోజు ప్రారంభోత్సవం ఉంది. వీటి ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరైన రైతులందరికీ, మండల వ్యవసాయదారులందరికీ నా యొక్క అక్షర సమాజం. అయితే ముఖ్యంగా మనము ప్రతిదానికి ప్రైవేట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. పురుగుల మందులు కానీ, యూరియా కానీ, ఏవైనా ఫర్టిలైజర్స్ కానీ, ఇవన్నీ మన సొసైటీ తరఫున మనము గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకొని మేము ఇక్కడ అమ్మదలుచుకున్నాము. కాబట్టి అయితే ఇక్కడ ఈరోజు ప్రజలకు అందుబాటులో, రైతులకు అందరికీ అందుబాటులో సరసమైన ధరలకు, బయట కంటే తక్కువ ధరలకు విక్రయించదలుచుకున్నాము. మా సొసైటీ తీర్మానం ప్రకారము ఇక్కడ ఒక బాబును పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రకాలైన మందులు సరసమైన ధరలకు అమ్మదలుచుకున్నాం. కాబట్టి రైతులందరూ పెట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నా యొక్క మనవి. ఈరోజు రామారెడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎరువులు పురుగు మందుల దుకాణము ఓపెన్ చేయడం జరిగింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పురుగు మందులు, తెగుళ్ళ మందులు ఏమన్నా కానీ వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి మీ పంట పొలంలో ఏదైతే రోగం కానీ పురుగులు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకువచ్చి మేము చెప్పిన మందులనే మీ పొలంలో ఇక్కడ తీసుకొని వాడవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా సేరి బీబీపేట దళితుల కుల బహిష్కరణకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. కుల బహిష్కరణ తక్షణం ఎత్తివేయకపోతే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మొన్న గత నెల చిన్న గొడవ విషయంలో మేము కులానికి సహకరించినందుకు మరి మమ్మల్ని కుల బహిష్కరణ చేసినట్టుగా మరి కుల పెద్ద అయిన అస్క కుమారు, దాయర్ రవి, మరి మిగతా వాళ్ళంతా నన్ను కుల బహిష్కరణ చేసినారు.
మరి దానివల్ల మేము కుటుంబంలో ఉన్న 5 కుటుంబాలను ఎవరితో మాట్లాడనీయకుండా మరి ఎవరిని కలవకుండా ఎవరిని ఎవరు వాళ్ళు మా ఇంటికి రాకుండా మేము ఎవరింటికి పోకుండా మమ్మల్ని కుల బహిష్కరణ చేసి కనుక మమ్మల్ని దయచేసి మా చట్టపరమైన వాళ్ళపైన చట్టపరమైన మన నిర్ణయం తీసుకొని వాళ్ళను కఠిన చట్టపరంగా చర్య తీసుకోవాలని మేము జిల్లా అధికారులను కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లాలో రోజు కుల బహిష్కరణలు కులాలలో ఉన్నటువంటి పేదలపైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు బీబీపేట మండలం షేర్ బీపేట గ్రామానికి సంబంధించినటువంటి అస్కా కరుణాకరకు సంబంధించిన ఫ్యామిలీ 5 పైన ఆ కుల సంఘం పెద్ద మనిషి అస్కా కుమారు సంఘం పెద్ద మనిషి ఉన్నాడు. ఆ సంఘం పెద్దలు ఈరోజు అతన్ని కుటుంబ సభ్యుల్ని కుల బహిష్కరణ చేయడం అనేది ఇది సరైనది కాదు. ఆ కుల బహిష్కరణ చేయడమే కాకుండా ఈ 5 అస్క కంకరాజు యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి మొత్తం కులం మీద దాడి చేసి అని తప్పుడు కేసులు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం కూడా అది తీవ్రమైనటువంటి తప్పిదంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కుల బహిష్కరణలు అనేది ఇది సామాజికంగా అగ్రవర్ణాలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి తప్ప మీ సమస్యలు పరిష్కారం చేయలేమని చెప్పి సందర్భంగా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాము. వాళ్ళను కుల బహిష్కరణ చేయడం ఇట్లాంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడే వారిపైన కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి మేము పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము. తక్షణం వాళ్ళు ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ వాళ్ళ వైఖరి మార్చుకోకుండా మాత్రం కరోనాని తరిమి కొట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సిపిఎం బుక్కపట్నం అధ్యక్షుడు బాల అంచి ఆరోపించారు. పుట్టపర్తి మున్సిపాలిటీ యనమలపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పుట్టపర్తి కార్యదర్శి రాము, సిపిఐ అడపాల వేమ నారాయణ, సిఐటియు నాయకుల గౌస్లజం, రామాంచేలు సిపిఎం సిఐటియు నాయకులు పాల్గొన్నారు. లేకపోతే ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పుదారి పట్టించిందా అని అడుగుతా ఉన్నాం. ఎక్కడే గాని యనమలపల్లి హాస్పిటల్ దగ్గర అక్కడ డాక్టర్లు ఉన్నారు, అక్కడ ఏ నెంబర్లు ఉన్నారు, ఎవరికే కానీ పీపీ కిట్లు లేవు. ప్రతి ఆయన వాట్సాప్లో ఫేస్బుక్లో ఏం చెప్తాడంటే డాక్టర్ దగ్గర రోగి దగ్గర డాక్టర్ పోలేదు అంటాడు. ఆ మామ్మారి దగ్గర పోవడానికి మానవ సంబంధం భర్త భార్య పిల్లలే దూరంగా పెడతా ఉన్నారు. ఏ సంబంధం లేని డాక్టరు ఒక డాక్టర్ ఉద్యోగంగా బాధ్యతగా దాని నిధుల్లో రోగం అవుతుందని తెలిసి కూడా పోతా ఉన్నారు. ఈరోజు బుక్కపట్నంలో ఒక డాక్టర్కి కరోనా వచ్చింది. ఇదే అనంతపురం జిల్లాలో ఏఎస్ఐ గారు కరోనాతో మరణించాడు. ఒక ఏఎన్ఎం మరణించింది. కేంద్రం ఇచ్చిన బీమా పథకము ఎక్కడ పోయాయని చెప్తా ఉన్నాం. ఎక్కడ దాన్ని ఏ మూల పెట్టిందని అడుగుతా ఉన్నాం. బీజేపీ మోడీ మమ్మల్ని అడిగేవాడు లేడు. ఈ దేశంలో మేము మాట్లాడిందే శాసనము. ఎవడైనా మాట్లాడితే వాళ్ళ పైన బీసీఐ దాడులు చేపిస్తామని ఏ ముఖ్యమంత్రి గాని మాట్లాడిన చరిత్ర లేదు. లేదనుకోకుండా తెలంగాణలో అనంతపురం జిల్లా కియా పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో అనుమానితులను గుర్తించి విచారించారు సోమేందపల్లి ఎస్ఐ వెంకటరమణ. అతని వద్ద ఒక తపంచా, 2 రౌండ్లు బుల్లెట్స్ దొరికాయి. నిందితుణ్ణి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 15 రిమాండ్ విధించారని ఎస్ఐ వెంకటరమణ మీడియాకు తెలిపారు. తపంచా అడిగిన ఆనంద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలో అతన్ని పట్టుకుంటామన్నారు పోలీసులు. బోటువారి పల్లెని గ్రామంలో కురు ఆనంద్ అనే వ్యక్తి మన గుంటూరు దగ్గర ఒక డాబా పెట్టి ఉన్నాడు. ఆ డాబా దగ్గర పనిచేస్తుండగా అతనికి సుగంధపల్లిలో చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడి ఆమె కూడా అక్కడే హోటల్లో పనిచేసుకుంటుండేది. ఈ క్రమంలో కురు ఆనంద్ చెందిన వాళ్ళ నిజమైన భార్య వచ్చి ఆమె ఎందుకు భార్య గొడవ చేసి వెళ్ళడంతో అతను భయపడి తనకు ఆత్మరక్షణ కోసము నన్ను భార్య తరపు బంధువులు కానీ
నన్ను ఏమైనా అటాక్ చేసి ఏమైనా చేశారో ఉద్దేశంతో ఆత్మరక్షణ కోసం ఏదైనా ఒక ఆయుధం కావాలని అక్కడే తోటలో వెంకటరామ తోటలో పనిచేస్తున్న ఎరుకుల రామచంద్రాన్ని అడిగితే ఆ హోటల్లో ఫ్రీగా అన్నం పెట్టడము మందు దాపడము అలాంటి చర్యల వల్ల అభిమానంతో ఆయనకి అతను దొరికిన ఓ పిస్టల్ ఆయుధవర్గంలో దొరికిన ఓ పిస్టల్ ఉంది నాలుగు రౌండ్లు అతనికి చేతికి ఇచ్చినాడు అది దగ్గర పెట్టుకొని ఉన్నాడు ఈ క్రమంలో ఈ మధ్య మళ్ళీ అతను కొద్ది ఏదో పని ఉంది నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి రామచంద్రకి ఇస్తే అది తన దగ్గరే పెట్టుకొని ఈ మధ్య మళ్ళీ తిరిగి తను నాకు కావాలని చెప్పి తీసుకొని వస్తానంటే గుట్టు మన మేక బోటుపల్లికి పోతుంటే దారిలో ఆ బైక్లో వస్తున్నాడు ఎరుకల రామచంద్ర ఆ వాహనాలు తనిఖీ చేస్తుంటే రాబడిన సమాచారం మేరకు రాజశ్రీ సిఎస్ఆర్ఐ ఆధ్వర్యంలో మేము పోయి ఆ వెహికల్ను సీజ్ చేసి ఆ వాహనంలో చూసి పోలీసులు చూసి పారిపోతుంటే ఆ వ్యక్తిని పట్టుకుని చేస్తే తన పేరు ఎరుకల రామచంద్ర అలియాస్ రామయ్య అంటారని అతను సొంతూరు ఎంఎంహల్లి కూడేరు మండలం అని గొర్రెలు కాస్తూ పనిచేసేటవాడని ఇక్కడే ఈ మధ్య గత మూడు నాలుగు నెలలుగా గుంటూరు చెందిన వెంకటరామ తోటలో తోట పని సుబ్బారాయుడు తోటలో తోట పని చేస్తున్నాడని చెప్పినాడు. ఈ వెపన్ను పూర్వ ఆనంద్ ప్రాణరక్షణ కోసం కావాలంటే తనకు దొరికిన ఈ రివాల్వర్ని నాలుగు బుల్లెట్లను అతనికి ఇచ్చేదని తీసుకొని పోతుంటే మనకు దొరికినాడు సార్. అతన్ని నిన్న సాయంకాలము 6:30 సమయంలో అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో రద్దు చేయగా గౌరవ మేజిస్ట్రేట్ గారు అతనికి 15 రోజులు మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. ఆరోగ్యాభిలాషలు.